చిన్న ఏడ్చేసింది కన్నీటిని కంట్రోల్ చేసుకోలేకపోయింది కన్నీటి పర్యంతమైన రోజాను చూసి అందరూ బోరున ఏడ్చేశారు పాలిటిక్స్లో లో ఫైర్ బ్రాండ్ అయిన రోజా అలా ఏడ్చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రోజా పాలిటిక్స్ లో ఉంటూనే ఈటీవీలో అవుతున్న జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి జబర్దస్త్ షో కి వ్యవహరించారు జబర్దస్త్ లో రోజా ఉంటే ఆ కిక్కే వేరప్ప అన్న మార్కు ని క్రియేట్ చేసుకున్నారు డాన్స్ తోనే కాదు ఇటు కామెడియన్లతో పోటీ పడి మరి పంచులు వేస్తుంటారు ఆమె పంచుల దెబ్బకి ఒక్కొక్కసారి టీం లీడర్ల సైతం ముఖం వేసుకుంటూ చూస్తారు అట్టుంటది మరి మనతో అన్నట్టుగా పాటు జబర్దస్త్ షోకి జబర్దస్త్ జడ్జి అనిపించుకున్నారు జబర్దస్త్కి ఎంతో మంది జడ్జీలు వచ్చి వెళ్లినా పదేళ్లుగా షోని వన్ మ్యాన్ ఆర్మీలా నడిపించారు అందరినీ ఏకతాటిపై ఉంచి షోను సక్సెస్ఫుల్ గా ముందుకు సాగించారు నాగబాబు ప్లేస్ లో ఎంతో మంది రీప్లేస్ అయినప్పటికీ రోజా ప్లేస్ మాత్రం ఎవ్వరూ ఇప్పటి వరకు రీప్లేస్ చేయలేకపోయారు అంతలా తన మార్కుని చాటుకున్నారు రోజా అంటే జబర్దస్త్ జబర్దస్త్ అంటే రోజా అన్నట్టుగా తన మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు రోజా ఎమ్మెల్యేగా ఉండి జబర్దస్త్ స్కిట్లు చేసుకుంటుందని ఎంతో మంది ఎన్నో విధాలుగా కామెంట్లు చేసిన ట్రోల్స్ చేసిన సొంత పార్టీ నుంచే వ్యతిరేక పవనాలు వీచిన జబర్దస్త్లో రోజా నవ్వులు విరజిల్లుతూనే ఉన్నాయి అలాంటి రోజా రీసెంట్గా మినిస్టర్గా మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో ఈటీవీ షోకి గుడ్ బై చెప్పారు ఈ సందర్భంగా కామెడియన్లు వీడ్కోల కార్యక్రమం నిర్వహించారు రోజా చివరి రోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్ అయ్యారు ఈ ఈవెంట్లో రోజా తన జర్నీ గురించి చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు ఈటీవీ సపోర్ట్ వల్లే మినిస్టర్ స్థాయికి ఎదిగానని ఎమోషనల్ అయ్యారు జబర్దస్త్లో ఉండే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని ఇప్పుడు మినిస్టర్గా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు తనను ఈ స్థాయిలో నిలబెట్టిన ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంతేకాక జబర్దస్త్ కామెడియన్ లీడర్ ఇలా జబర్దస్త్ షోలో ఉన్న ప్రతి ఒక్కరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో షో నుంచి వెళ్లాల్సి వస్తుందని వెక్కి వెక్కి ఏడ్చారు జబర్దస్త్ షోకి బీట్ కోలు పలుకుతూ రోజా చాలా ఎమోషనల్ అయ్యారు జబర్దస్త్ సెట్లో రోజా చివరి రోజు ఎమోషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దీంతో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అభిమానులు రోజా లేకుండా ఈ కార్యక్రమం బోసిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నారు జబర్దస్త్ లో రోజా పదేళ్ల జర్నీ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాకు తెలిపండి